హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీ వన్ లైనర్ వచ్చేసి, కొరియన్ బార్డర్ వద్ద రెండు దేశాల మధ్య కాల్పులు జరిగి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ చనిపోతారు. దీని వల్ల యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒక కమిటీ వేసి అసలు ఆ హత్యల కారణం ఏంటి, ఎవరు చేశారు, చంపేసిన వాడు చనిపోయిన వాళ్లకు ఫ్రెండ్సా ఎన్మీసా అనేది మిగతా కథ. జనరల్ గా నాకు వార్ మూవీస్ అంతగా ఎక్కువ, కానీ ఈ జాయింట్ సెక్యూరిటీ ఏరియా మూవీ నేను చూసిన వార్ మూవీస్ లో ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఓల్డ్ బాయ్ లాంటి కల్ట్ క్లాసిక్ తీసిన పార్క్ చున్ వో. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే, ఓపెనింగ్ సీన్ లో మనకు సౌత్ అండ్ నార్త్ కొరియా బార్డర్ ని చూపిస్తారు. దీనినే జాయింట్ సెక్యూరిటీ ఏరియా అని కూడా పిలుస్తారు. ఈ బార్డర్ లో సెక్యూరిటీ చాలా ఎక్కువ, అండ్ ఆర్మీ ఆఫీసర్స్ చాలా దగ్గరగా పని చేస్తుంటారు. ఒక రోజు నైట్ టైమ్ లో నార్త్ గార్డ్ హౌస్ నుండి గన్ ఫైరింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. అందరూ హై అలర్ట్ లో ఉంటారు. చూస్తే గార్డ్ హౌస్ లో ఇద్దరు నార్త్ కొరియన్ ఆఫీసర్ హత్య చేయబడి ఉంటారు. ఇంకో ఆఫీసర్ మాత్రం గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతారు. దీని రిజల్ట్ ఏంటి అంటే, త్వరలో యుద్ధం వచ్చే అవకాశం ఉంది. సో NSSC అనే సంస్థ యుద్ధం జరగకుండా ఆపి అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు హత్య చేశారు అనేది కనిపెట్టడానికి న్యూట్రల్ కమిటీని వేస్తారు. ఈ కమిటీకి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా వేరే దేశమైన ఫ్రాన్స్ మేజర్ సోఫీని నియమిస్తారు. ఈమెకి హెల్ప్ కోసం ఇంకో స్వీడన్ ఆఫీసర్ ని పెడతారు. కమిటీ చైర్మన్ సోఫీని పిలిచి, నీది ఫ్రాన్స్ కదా, కొరియా ఎలా మాట్లాడగలవు అని అడిగితే, నా ఫాదర్ కొరియా నుండి వచ్చి ఫ్రాన్స్ లో సెటిల్ అయ్యాడు, సో నాకు కొరియన్ భాష కూడా వచ్చు అని ఆన్సర్ ఇస్తుంది సోఫీ. సరే, ఇన్వెస్టిగేషన్ మంచిగా చేయి, రిజల్ట్ మాత్రం పక్షపాతం లేకుండా ఉండాలి అని చైర్మన్ అంటాడు. మొదట సోఫీ ఇన్వెస్టిగేషన్ కోసం సౌత్ కి వెళ్తుంది. సర్జెంట్ లీ అనే ఆఫీసర్ ని ఇన్సిడెంట్ రోజు మిగతా ఆఫీసర్స్ బోర్డర్ వద్ద చూసి ఉంటారు. అతని కాలి కూడా బుల్లెట్ దిగింది, సో అతనికి ఇన్సిడెంట్ కి లింక్ ఉందేమో అని ఫస్ట్ సోఫీ లీని ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటుంది. సౌత్ జనరల్ వచ్చేసి ఇద్దరు నార్త్ ఆఫీసర్స్ ని చంపేసినందుకు లీని మెచ్చుకుంటాడు. నార్త్ వాళ్ళకి ఇలాగే జరగాలి అంటాడు. గాయంతో బెడ్ మీద పడుకున్న లీని సోఫీ క్వశ్చన్స్ చేస్తుంది. అసలు ఆ రోజు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగితే, కావాలని లీ నిద్రపోతున్నట్టు నటిస్తాడు. సోఫీకి ఏం ఆన్సర్స్ ఇవ్వద్దు అనుకుంటాడు. మొత్తం తను ఏం చెప్పాలి అనుకుంటున్నాడు డిపాజిషన్ రిపోర్ట్ లో ఉంది అని చెప్తాడు. రిపోర్ట్ ని సోఫీ చదువుతుంది. లీ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు నైట్ లీ వాష్రూమ్ కోసమని అడవిలోకి వెళ్లాడు. ఇద్దరు నార్త్ ఆఫీసర్స్ వచ్చి అతన్ని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కళ్ళు తెరిచి చూస్తే నార్త్ బార్డర్ లో ఉన్నాడు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని నార్త్ ఆఫీసర్స్ ని కాల్చాడు. ఇద్దరు చనిపోయారు, ఒకడు మాత్రం బ్రతికాడు. తర్వాత లీ ఎస్కేప్ అయి సౌత్ బార్డర్ కి వచ్చేసాడు. ఇది లీ రిపోర్ట్ స్టోరీ. సోఫీ లీ కొలీగ్స్ ని లీ గురించి అడగ్గా, ఒకడేమో లీ ఎప్పుడు చాలా కోపంగా ఉంటాడంటాడు, ఇంకొకడు లీ ఆ రోజు పక్క వాష్రూమ్ కే వెళ్లాడని అంటాడు. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ సోఫీ ఇన్సిడెంట్ రోజు గాయాలతో బయటపడిన నార్త్ సర్జన్ పిల్ ని కలుస్తుంది. ఇతను కూడా సోఫీకి ఏం చెప్పకుండా రిపోర్ట్ ని ఇస్తాడు. సోఫీ మళ్ళీ పిల్ రిపోర్ట్ ని చదువుతుంది. ఆ రోజు నైట్ నార్త్ గార్డ్ హౌస్ లో పిల్, ఉజిన్ ఇంకా కాంగ్ లు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే సౌత్ సర్జెంట్ అయిన లీ చొరబడి తమ మీదకి గన్ ఫైరింగ్స్ చేశాడు. పిచ్చోడ్ లాగా బిహేవ్ చేస్తూ ఊజిన్ ని కాంగ్ ని చంపేశాడు. పిల్ ని కూడా షూట్ చేసి పారిపోయాడు. పిల్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం లీ కాలికి షూట్ చేస్తాడు. ఇది నార్త్ సర్జెంట్ అయిన పిల్ రిపోర్ట్ లో ఉన్న స్టోరీ. తర్వాత సోఫీ క్రైమ్ స్పాట్ ని చూడడానికి వెళ్తుంది. అక్కడ డెడ్ బాడీ మార్క్స్, ఇంకా వాళ్ళ ఫోటోస్, కొన్ని డ్రాయింగ్స్ కనిపిస్తాయి. చనిపోయిన ఊజిన్ మంచి ఆర్టిస్ట్, వాడు వాడి గర్ల్ ఫ్రెండ్ బొమ్మ గీసి ఉంటాడు. చనిపోయిన నార్త్ ఆఫీసర్స్ ఊజిన్ ఇంకా కాంగ్ డెడ్ బాడీలను పరిశీలించడానికి సోఫీ వెళ్తుంది. ఊజిన్ బాడీలో చాలా బుల్లెట్లు దిగి ఉంటాయి, అవి కూడా కావాలనే పగతో కాల్చినట్టు కాల్చి చంపారు. దీంతో సోఫీకి ఒక డౌట్ వస్తుంది. ఇది యాక్సిడెంటల్ గా జరిగిన క్రైమ్ కాదు, దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని సోఫీ నమ్ముతుంది. క్రైమ్ స్పాట్ లో దొరికిన లీ గన్ ని సోఫీకి ఇస్తారు. గన్ లో మిగిలినవి 5 బుల్లెట్స్ మాత్రమే, కానీ స్పాట్ లో దొరికినవి 11 బుల్లెట్స్. 10 బుల్లెట్స్ మాత్రమే లీ గన్ లో నుండి వచ్చినవి, మిగతా ఒక్క బుల్లెట్ మాత్రం వేరే గన్ నుండి కాల్చబడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఆ రోజు ఎవరో 5వ వ్యక్తి వీళ్ళ మధ్యలో ఉండాలి, అది ఎవరు చెప్పు అని సోఫీ లీని అడుగుతుంది. కానీ లీ చెప్పడు. సోఫీ లీ గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తుంది. ఆమె పేరు రోజీ. రోజీ లీ ఫ్రెండ్ కమ్ కొలీగ్ అయిన నామ్ సిస్టర్. పైగా నామ్ లీ పనిచేస్తున్న పాట్రోలింగ్ గోడౌన్ లోనే ఉంటాడు, సో ఆ 5వ వ్యక్తి నామే ఉండొచ్చు. నామ్ కి ఈ కేసు కి పక్కా లింక్ ఉండొచ్చు అని సోఫీ అనుకుంటుంది. నామ్ ని కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతారు. నామ్ గన్ మీద చనిపోయిన నార్త్ ఆఫీసర్ కాంగ్ రక్తపు మార్కలు ఉన్నాయి, నిజం చెప్పు ఆ రోజు ఏం జరిగిందని సోఫీ లీని మళ్ళీ అడుగుతుంది. నిజం చెప్పకుంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తామంటుంది. పైన ఇంకో రూమ్ లో నామ్ కి కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేద్దామని ఆఫీసర్స్ భావిస్తారు. ఇది విన్న నామ్ టెన్షన్ పడిపోతాడు, యాంగ్జైటీ ఫీల్ అయిపోతాడు. వెంటనే గన్ ని తీసుకుని సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తాడు. కాలు జారి కిటికీలోంచి కింద పడి కోమాలోకి వెళ్తాడు. తన ఫ్రెండ్ అయిన నామ్ సిచ్యువేషన్ ని చూసిన లీ బాధపడతాడు. అప్పుడే సోఫీ కి చైర్మన్ కాల్ చేసి ఇన్వెస్టిగేషన్ ని వేగవంతం చేయండి అని ఆర్డర్స్ ఇస్తాడు. ఇక సోఫీ ఫైనల్ కన్ఫెషన్ కోసం అటు నుండి సర్జెంట్ పిల్ ని, ఇటు నుండి లీని ఒకే చోట విచారణ
విచారణ జరిపేందుకు పిలుస్తుంది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రోజు జరిగిన నిజం బయటపడితే సర్జెంట్ పిల్ ఉద్యోగం పోతుంది. ఆ రోజు జరిగింది అసలు బయటికి రాకూడదని పిల్ స్కెచ్ వేస్తాడు. వెంటనే విచారణ ఆగిపోవాలని లీతో గొడవ పడతాడు. దీని వల్ల కన్ఫెషన్ డిస్ట్రాక్ట్ అయిపోయి ఆపేస్తారు. లీ సిచ్యువేషన్ హెల్ప్లెస్ గా అయిపోతుంది. తర్వాత ఈ కేసు నుండి సోఫీని చైర్మన్ తీసేస్తాడు. సోఫీ తండ్రి నార్త్ కొరియాలో ఇది వరకు పనిచేసిన బార్డర్ ఆఫీసర్ అయి ఉంటాడు. సో ఈ కేసు ని సాల్వ్ చేసేటోళ్ళు ఏ దేశానికి గాను పక్షపాతాన్ని చూపించొద్దు. సోఫీ సిన్సియర్ ఆఫీసరే, కానీ తన తండ్రి వల్ల కేసు కి నాన్ న్యూట్రల్ రిజల్ట్ వస్తదేమో అని డౌట్ పడి ఈమెను తీసేస్తారు. ఇక ఆ రోజు సోఫీ లాస్ట్ వర్కింగ్ డే. వెళ్ళి లీని నిజం చెప్పు, నేను ఎవరికి చెప్పను, నేను ఇక వెళ్లిపోతున్నా అని సోఫీ అంటుంది. ఇప్పుడే లీ జరిగిన నిజాన్ని చెప్తాడు. ఒక రోజు లీతో కూడిన సౌత్ కొరియన్ సోల్జర్స్ బృందం పాట్రోలింగ్ కోసమని అడవిలోకి వెళ్తారు. తర్వాత వాళ్ళు పొరపాటున నార్త్ కొరియా బార్డర్ లోకి ఎంటర్ అయ్యారని రియలైజ్ అయి సైలెంట్ గా పారిపోతారు. కానీ లీ వెళ్ళలేడు. అతను ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టి ఉంటాడు. చాలా సేపు హెల్ప్ కోసం చూస్తాడు, కానీ తన ఫ్రెండ్స్ ఎవరూ రారు. అప్పుడే అక్కడికి నార్త్ సర్జెంట్ ఆఫీసర్ అయిన పిల్ ఇంకా ఊజిన్లు వస్తారు. రిస్క్ లో ఉన్న లీని సేవ్ చేసేందుకు ల్యాండ్ మైన్ ట్రిప్ ఫైర్ ని డిసేబుల్ చేస్తారు. ఇలా పిల్ ఇంకా ఓజిన్లు ఎనిమీ అయిన లీని సేవ్ చేస్తారు. మంచి క్యారెక్టర్ ఉన్న వీళ్లతో లీ స్నేహం చేద్దాం అనుకుంటాడు. ఒక రాయికి లెటర్ పెట్టి రోజు నార్త్ గార్డ్ హౌస్ లోకి విసిరేసేవాడు. ఒక రోజు పిల్ ఆ లెటర్ ని చదివి ఫ్రెండ్షిప్ చేసేందుకు ఒప్పుకుంటాడు. దీని తర్వాత డైలీ నైట్ అందరూ పడుకున్నాక లీ నార్త్ బోర్డర్ లోకి సీక్రెట్ గా ఎంటర్ అయి ఇంకా ఓజిన్లతో సరదాగా గడపడం స్టార్ట్ చేస్తాడు. ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆర్ట్స్ ఆడుతారు, డాన్సులు చేస్తారు, ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటారు, ఫుడ్ గురించి ఇలా చాలా సేపు మాట్లాడుకునేవారు. లీ త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోతాడు. లీకి ఫ్రెండ్ అండ్ కొలీగ్ అయిన నామ్ తో పిల్ ఊజిన్ ల మ్యాటర్ గురించి చెప్తాడు. లీ వెళ్లిపోతే నామ్ ఒంటరిగా ఉండకూడదని పిల్ ఊజిన్ లు నామ్ కి కూడా ఫ్రెండ్స్ అవ్వాలని ఒక రోజు తీసుకెళ్లి పరిచయం చేయిస్తాడు. తర్వాత సేమ్ యాజ్ యూజువల్ గా నలుగురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇరు దేశాల పాలిటిక్స్ ని మర్చిపోయి ప్రాణ స్నేహితులుగా మారుతారు. గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ఒక రోజు రెండు దేశాల మధ్య సెక్యూరిటీ గ్లిచ్ వల్ల ఫైరింగ్స్ జరుగుతాయి. రాను రాను దేశాల మధ్య ఉద్రిక్తత ఎక్కువ అవబోతుందని లీ గమనిస్తాడు. నామ్ ఇంకా పిల్ ఊజిన్ లను కలవడం బంద్ చేద్దాం అంటాడు. కానీ నెక్స్ట్ వీకే ఊజిన్ బర్త్డే వస్తుంది. ఆ రోజు ఒక్కరోజు వెళ్లి గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా ఈ రాకపోకలు బంద్ చేద్దామని నామ్ అంటాడు. సో దీనికి లీ కూడా ఒప్పుకుంటాడు. ఊజిన్ బర్త్డే రానే వచ్చింది. లీ ఇంకా నామ్ లో ఒక గిఫ్ట్ తో నార్త్ బోర్డర్ లోకి ఎంటర్ అవుతారు. పిల్ ఇంకా ఊజిన్ లతో చిట్ చాట్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో నామ్ ఊజిన్ బర్త్డే విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తాడు. ఇంకా మేము రాలేము, ఇదే మన లాస్ట్ మీటింగ్ అని చెప్పి నామ్ బయటికి వస్తుంటాడు. అప్పుడే డోర్ వద్ద ఉన్న ఇంకో నార్త్ ఆఫీసర్ అయిన కాంగ్ ని చూసిన అందరూ షాక్ అయిపోతారు. ఎన్మీస్ ని చూసిన కాంగ్ గన్ని పాయింట్ చేస్తాడు. అతను చేశాడని లీ కూడా గన్ని తీస్తాడు. ఊజిన్ కూడా టెన్షన్ లో లీ కి గన్ పాయింట్ చేస్తాడు. చాలా సేపు డిస్కషన్ తర్వాత చంపుకోవడం కరెక్ట్ కాదు, మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పి పిల్ అందరి గన్స్ ని కిందకి దించేలా చేస్తాడు. పక్కన రేడియోలో ఒక పాట పెద్దగా వినిపిస్తుంది. కాంగ్ వాకీ టాకీ ఆన్ లో ఉంటుంది. పాట వాకీ టాకీలో వినపడుతుందేమో అని భయపడి దాన్ని ఆఫ్ చేసేందుకు కాంగ్ జేబులో చేయి పెడతాడు. ఇంకేముంది, అతను గన్ని తీస్తుండేమో అని పొరబడిన నామ్ కాంగ్ ని షూట్ చేస్తాడు. ఊజిన్ నామ్ ని షూట్ చేస్తే గురి తప్పుతుంది. మళ్ళీ నామ్ ఊజిన్ ని షూట్ చేస్తాడు. ఒకలాంటి భ్రమలో ఉన్న నామ్ ఆపకుండా అప్పటి వరకు తన ఫ్రెండ్ అనుకున్న ఊజిన్ ని పదే పదే షూట్ చేసి చంపేస్తాడు. లీ ఇంకా పిల్లు షాక్ లో ఉండిపోతారు. చావబ్రతుకుల్లో ఉన్న కాంగ్ ని పిల్ షూట్ చేసి చంపేస్తాడు. కాంగ్ ప్రాణాలతో ఉంటే ఎనిమిస్ ని ఫ్రెండ్స్ గా చేసుకుని ఇంత ప్రాబ్లం ని తెచ్చిపెట్టిన పిల్ ని వదిలిపెట్టారు. సో అతను బ్రతికి ఉంటే ప్రాబ్లం అని కాంగ్ ని చంపేస్తాడు. తర్వాత ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. ఇరు దేశాల సోల్జర్స్ ఏం జరుగుతుందో చూసేందుకు బయటికి వస్తారు. వెంటనే పిల్ నామ్ ని ఇంకా లీలని కిడ్నాప్ అయ్యామని అబద్ధం చెప్పండి అని పంపించేస్తాడు. తన మీద డౌట్ రాకుండా ఉండేందుకు పిల్ లీ చేత భుజం మీద షూట్ చేపించుకుంటాడు. నామ్ ఫాస్ట్ గా పరిగెత్తి వాళ్ళ గోడౌన్ లో దాక్కుంటాడు. పిల్ ప్లాన్ ఇంకా క్లియర్ గా ఉండేందుకు పారిపోతున్న లీ కాల్ ని షూట్ చేస్తాడు. బార్డర్ వద్ద గాయాలతో పడి ఉన్న లీని సౌత్ సోల్జర్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక దీని తర్వాత ఏం జరిగిందో ఆల్రెడీ మనం చూసాం. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ ని విన్న సోఫీ ఆశ్చర్యపోతుంది. ఫైనల్ గా వెళ్లే ముందు సోఫీ పిల్ ని కలిసి, నేను వెళ్లిపోతున్నా, ఈ స్టోరీని విన్నా, నేను ఈ మ్యాటర్ ని ఎవరికి చెప్పను, వెళ్లే ముందు మీరు లీకి ఏమైనా మెసేజ్ ని ఇస్తారా అని సోఫీ అడుగుతుంది. ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు లీ ఒక లైటర్ ని పిల్ కి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. దాన్ని ఇప్పుడు పిల్ రిటర్న్ చేస్తాడు. ఈ లైటర్ ని సోఫీ లీక్ ఇచ్చేస్తుంది. ఇప్పుడే సోఫీ లీక్ ఒక దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ని రివీల్ చేస్తుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు పిల్ నాకు ఒక మాట చెప్పాడు, ఎప్పుడు గన్ ఫైరింగ్ చేయని లీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు మొదట ఊజిన్ ని కాల్చాడని చెప్తాడు. ఊజిన్ ని మొదట షూట్ చేయడం స్టార్ట్ చేసింది లీయే. అంటే ఫ్రెండ్ అని కూడా మర్చిపోయి దారుణంగా చంపేసిన లీకి ఇది గుర్తుండదు. ఇన్ని రోజులు ఊజిన్ చావుకి నామే కారణమని లీ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తన చేసిన తప్పుని తలుచుకుని లీ చాలా బాధపడతాడు. ఒక మంచి ఫ్రెండ్ అయిన ఊజిన్ ని అతని బర్త్డే రోజే చంపినందుకు గిల్టీగా ఫీల్ అవుతాడు. దీంతో పక్కనే ఉన్న సోల్జర్ గన్ ని కొట్టేసి దాంతో తనను తానే షూట్ చేసుకుని చనిపోతాడు. లాస్ట్ లో బార్డర్ వద్ద రీట్రీట్ చేస్తున్న సోల్జర్స్ ఫోటో ఒకటి అమెరికన్ న్యూస్ పేపర్ రివీల్ చేస్తుంది. అందులో ఈ నలుగురు, ఐ మీన్
నామ్, లీ, ఊజిన్ ఇంకా పిల్ ఆ పిక్చర్ లో ఉంటారు. అంటే ఈ పిక్చర్ వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు యాక్సిడెంటల్ గా తీసింది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. బార్డర్ వద్ద అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతాయా అని మీలో డౌట్ రావచ్చు. ఇది నిజంగా జరిగిన కథ అంట. డైరెక్టర్ ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.